हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल कलशास किचन। ई रोज वीडियो लो क्यारेट तो रोटीस नी शेयर चेस्तुन्नानु। चाला सिंपल अंड हेल्दी रेसिपी अंडी। ई रोटीस नी प्रिपेयर चेसुकोनी मनकु नच्चिन करी तो सर्व चेसुकोनी तिनोच्चु। नॉन वेज लोकैना सरे, वेज लोकैना सरे चाला बागुंटाय। मीलो एवरैना मन चैनल नी फस्ट टाइम चूस्तुन्नट्लयिते सब्स्क्राइब चेसुकोवडं मर्चिपोकंडी, अलानी ओक लाइक चेयंडी, नच्चिते शेयर चेयंडी। मरी मनं लेट चेयकुंडा इदि एला प्रिपेयर चेसुकोवाली अन्नदि मन वीडियो चूसा। रेसीपी प्रिपेर चुस्कानी नैन सैज क्यारे एडजस् कटेक अला क्यारे तुर्मकोनी पक्न पटेकोवाली। मन की सैज सवाले सन्ग तुर्मकु लेडम कावाल तुर्मकु लेद सैजो कावाल तुर्मकु नैन मीडियम सैजो तुर्मकान एंकंटे रोटीस मन पैन कालचुकने क्यारे ఉడకాలి కాబట్టి నేను ఈ సైజ్ లో సరిపోతుందని సన్నగా తురుముకుంటున్నాను। ఇలా ఒక క్యారెట్ ని తురుముకోవాలి। మనం చపాతీలు ఎప్పుడు చేసే విధంగానే రొటీన్ గానే చేసుకోవొచ్చుండి। కాకపోతే మనం అందులో ఈ క్యారెట్ తురుముని యాడ్ చేసుకుంటే హెల్త్ కి హెల్త్, అలానే టేస్ట్ కి టేస్ట్ ఉంటాయన్నమాట। ఇలా నేను క్యారెట్ ని తురుమేసుకున్నాను। मन की क्यारे याडेत्र चपाती तीयगा असल इला प्रिपेर चुस्कना चपाती रे तिना चाला हेल्दी। इप्ड तुरमक क्यारे पक्न पटेको रे ग्लास गोधुम पिं इंदो वेको रुचि की सरपड़ा साल वेसको मन तुरीपेक क्यारे वेसको इला वेसको मोतम कलपेवाली को वाटर वेसको मन चपाती डफ प्रिपेर चुस्काली। పెద్ద కష్టమైన ప్రాసెస్ ఏం కాదండి, చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు। మనం చపాతీ పిండిని కలుపుకుంటాం కదా, కాకపోతే అందులో క్యారెట్ తురుముని యాడ్ చేసుకొని ప్రిపేర్ చేసుకుంటాం అన్నమాట। ఈ క్యారెట్ రోటీలు చాలా టేస్టీగా ఉంటాయండి। మనం ఆకుకూరలతో కూడా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు, చాలా మందికి తెలిసే ఉంటుంది। మన ఛానల్లో చాలా వెరైటీస్ ఉన్నాయండి, మీరు ఒకసారి కలశాస్ కిచెన్ ఛానల్ ని ఓపెన్ చేసి చూడండి, చాలా వీడియోస్ ఉన్నాయి। అలానే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి। చూడండి, ఇలా మొత్తం పిండిని చపాతీ ముద్దలాగా కలిపేసుకున్నాను। ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకోండి। చపాతీలను ప్రిపేర్ చేసుకోవడానికి కొద్దిగా పొడి పిండిని పక్కన పెట్టుకోండి। ఒక 10-15 నిమిషాల తర్వాత ఈ పిండిని చిన్న చిన్న ఉండల్లాగా చేసుకొని చపాతీలను మనం ఎలా అయితే चपाती कर्रा तो प्रिपेर चेसुकुंटामो अलाने चेसुकोंडी। काकपोते मड़ता वेयकुंडा प्रिपेर चेसुकोंडी, टेस्ट चाला बागुंटाय। मड़ता वेयकुंडा चेसुकुने चपातीलु चल्लारिन तर्वात गट्टिगा अयिपोतायनि चाला मंदी अनुकुंटारु, कानी इला मनं आयिल तो काकुंडा चपाती पिंडितो पोड़ी पिंडी उंटुंदि कदंडी, ई पोड़ी पिंडिनि वेसुकोनि चपातीलनु इला रुद्दुकोनि మనం లైట్ గా ఆయిల్ వేసుకొని పాన్ మీద చపాతీని ప్రిపేర్ చేసుకుంటే అసలు గట్టిగా అవ్వవన్నమాట, ఎంత సేపైనా చాలా స్మూత్ గా ఉంటాయి। మీరు ఒకసారి ఫాలో అవ్వండి। పొడి పిండితో కాకుండా చాలా మంది ఆయిల్ తోనే చపాతీని ఇలా కర్రతో రుద్దుతుంటారు, కానీ అలా కాకుండా ఇలా పొడితో ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటాయి। మనకి ఫోల్డ్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా వచ్చేస్తాయండి। ఇలా నేను చపాతీలను పొడి పిండిని స్ప్రెడ్ చేసుకొని ఇలా చపాతీ కర్రతో ప్రిపేర్ చేసుకుంటున్నాను। మీకు ఏమైనా చపాతీ వెరైటీస్ ఐడియా ఉంటే నాకు కామెంట్ చేయండి, వాటిని నేను కూడా ట్రై చేస్తాను। మనం ఈ చపాతీలను ఎంత వీలైతే అంత పలుచగా రుద్దడానికి ట్రై చేయాలండి, ఎందుకంటే లోపల ఉన్న క్యారెట్ కూడా మనకి ఫ్రై అవ్వాలి కాబట్టి। నేను చాలా పలుచగా ప్రిపేర్ చేసుకుంటున్నాను, అప్పుడే మనకి క్యారెట్ ఫ్లేవర్ కూడా చపాతీ తినేటప్పుడు తెలుస్తుందన్నమాట। చూడండి, ఇక్కడ క్యారెట్ తురుము మొత్తం కనబడుతుంది కదా, ఈ విధంగా మనం చపాతీలను కర్రతో రుద్దుకోవాలన్నమాట। ఇప్పుడు పాన్ హీట్ అయిన తర్వాత పాన్ మీద చపాతీని వేసేసుకోండి। ముందుగానే ఆయిల్ ని యాడ్ చేయకుండా రెండు వైపులా ఒకసారి చపాతీని కాల్చిన తర్వాత లైట్ గా ఆయిల్ ని అప్లై చేసుకొని చపాతీలను కాల్చుకోవాలి, అప్పుడే మనకి చపాతీ అనేది స్మూత్ గా ఉంటుందన్నమాట। ముందుగానే ఆయిల్ వేసేస్తే చపాతీలు నిలుకుపోతాయి। ఇప్పుడు రెండు వైపులా నేను చపాతీని కాస్త హీట్ చేసిన తర్వాత కొద్దిగా ఆయిల్ ని వేసుకుంటున్నాను। ఇలానే రెండవ వైపు కూడా తిప్పేసుకొని మరి కాస్త ఆయిల్ వేసుకొని చపాతీని ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటాయండి టేస్ట్. వేడి వేడిగా ఉన్న ఈ చపాతీలలోకి మీరు నాన్ వెజ్ రెసిపీ అయినా ట్రై చేయండి,
నాన్ వెజ్ కర్రీస్ కానీ వెజ్ కర్రీస్ కానీ లేదా ఆకుకూరల తాలింపు కానీ ఏదైనా చాలా బాగుంటుందండి. నేనైతే బెండకాయ కర్రీ, పల్లీల పొడి ఇంట్లో ఎప్పుడు రెడీగా ఉంటుంది కదండి, వాటితో ట్రై చేస్తాను. చాలా టేస్టీగా ఉంటాయన్నమాట. మీరు చికెన్, మటన్ వంటివి కూడా ట్రై చేయొచ్చు, బాగుంటాయి. మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి. చాలామందికి తెలిసే ఉండొచ్చు కానీ కొత్తగా ఎవరైనా వంట నేర్చుకునే వాళ్ళు ఉంటే వాళ్ళు ఈ విధంగా ట్రై చేయండి. చపాతీల్లో కూడా వెరైటీస్ని ట్రై చేస్తే తినడానికి ఇంట్రెస్ట్గా ఉంటుందన్నమాట. అందుకే నేను ఈ విధంగా ట్రై చేశాను. ఇప్పుడు ఫ్లేమ్ని నేను తగ్గించుకున్నానండి, చపాతీ త్వరగా మాడిపోతుందని. ఇలా ఆయిల్ వేసుకొని ముందు చూపించినట్లుగానే చపాతీలను ప్రిపేర్ చేసుకోండి. ఎక్కువసేపు చపాతీని కాల్చకుండా మనం హాఫ్ బాయిల్ చేసుకున్నట్లుగా చేసుకోవాలండి, అప్పుడే టేస్ట్ బాగుంటాయన్నమాట. ఇప్పుడు నేను ప్రిపేర్ చేసుకున్న చపాతీలను పళ్ళెంలోకి తీసేసుకొని సర్వ్ చేసుకుంటున్నాను. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.